నందమూరి మా దేవాలయం లాంటి నందమూరి కుటుంబం మీదకి రావడం మేము సహించం. ఊరుకు ఎవడైనా కానీ ఎవడైనా కానీ ఎస్పెషల్ ఆడవాళ్ళ మీద అన్నగారు బాలకృష్ణ గారు చెప్పినట్టు ఎవరికి జరగకూడదు. మా ఆడపడుచుకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు. పేర్లు తీసుకురావాల్సి వస్తుంది, తప్పట్లేదు. సిచ్యువేషన్ అట్టం ఉంది. వరి నానిక వంశిక అంబటి రాంబాబు, ఒరే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి జాగ్రత్త, ఇది హెచ్చరిక కాదు. అన్నగారు అన్నట్టు మాకు పెద్దగారు అన్నట్టు మీరు హద్దు హద్దు మీరు పేరు ఇక మీద నిన్న మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తు అటు మీకే తెలియదేమో. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా ఆడపిల్లలు ఉన్నారు, మీ గురించి ఏమనుకుంటాను ఒకసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు చాలా బాధపడుతున్నారు కదా. ఇంకొకసారి దేవాలయం లాంటి నందమూరి కుటుంబం అల్లుళ్ళు కానీ అందరూ పిల్లలు కానీ మనవరాలు అందరు కానీ ఎవడైనా చేతి మన కుటుంబం మీదకి వచ్చారు బాగుండదు. రాజకీయ పరంగా ఏంటో చూసుకోండి, కానీ పర్సనల్గా ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నడూ మేము ఎరగం. అసలు ఎప్పుడు భారతదేశం ఎప్పుడు ఎరగలేదు అనుకుంటున్నా నేను. మేము కూడా గాజు తొడుకుని కూర్చోలేదు ఇక్కడ. మాకు తెలుగుదేశం పార్టీ స్థాపించారు మన స్వర్గీయ నందమూరి తారకరామారావు మా నాన్నగారు. దానికి డిసిప్లిన్ అంటూ ఉంటుంది, దానికి లిమిట్ అని పెట్టాడు ఆయన. దాన్ని మేము పాటిస్తున్నాం. దేనికి సహనం అనేది ఉంటుంది, మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మీ చేతులు హద్దు మీరు మేము మీరుతాం. అదేంటో ఆయన మా అన్నయ్య గారు చెప్పారు, హద్దులో ఉండండి. ఇటువంటి సంఘటనలు మరో కుటుంబం జరగకూడదని అందరిని కోరుతున్నాను. జాగ్రత్తగా.